Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు రూపాయలకే వైద్యం, అసలు ఎవరి డాక్టర్? వైద్యో నారాయణ హరి, ఈయనో వైద్యుడు. ఆర్ఎంపీ కాదండోయ్, కోల్కతాలో ఎంబీబీఎస్, మైసూర్లో ఎండి చదివాడు. చర్మ వ్యాధుల నిపుణుడు. ఈయనకు క్లినిక్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కర్ణాటకలో ఇలా రోడ్డు పక్కనే కూర్చుని రోజు వందలాది మందికి వైద్యం చేస్తూ ఉంటాడు. అన్నట్లు ఈ డాక్టర్ ఫీజు ఎంతో తెలిస్తే మనం నిబిడాశ్చర్యంలో మునిగిపోతాం. కేవలం 2 రూపాయలు మాత్రమే. అప్పట్లో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా కనిపించేది. కొన్నాళ్ళు చల్లబడి ఈ మధ్య మళ్ళీ కనిపిస్తోంది. నిజమేనా? అసలు ఆ డాక్టర్ పేరు కూడా లేకుండా కోల్కతాలో ఎంబీబీఎస్ ఏంటి, మైసూర్లో ఎండీ చదవడం ఏంటి, రోడ్డు పక్కన కూర్చుని వందల మందికి 2 రూపాయలకే వైద్యం చేయడం ఏంటి? సోషల్ మీడియా అబద్ధాల సంగతి తెలిసిందే కదా. నిజానికి ఆయన ఎవరు? ఈయన పేరు శంకర్ గౌడ. కర్ణాటకలోని మాండ్యా దగ్గర శివాలి ఆయన ఊరు. కోల్కతాలో చదవలేదు, మైసూర్లో చదవలేదు, 2 రూపాయల వైద్యమూ కాదు. తను చదివింది మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడు. తరువాత వెనీరియాలజీ డెర్మటాలజీలో డిప్లొమా చేశాడు. వెనీరియాలజీ అంటే సుఖ వ్యాధుల శాస్త్రం, డెర్మటాలజీ అంటే తెలుసు కదా చర్మ వ్యాధుల శాస్త్రం. ఒళ్లల్లో సుఖ వ్యాధుల ఉనికి ఉన్నా బయటకు చెప్పుకోరు. అలాంటి వాళ్లకు ఈ డాక్టర్ దేవుడే. తను ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఇలా వందల మందికి చిట్టీలు రాసివ్వడు. తనకు మాండ్యాలోనే ఓ క్లినిక్ ఉంది. అప్పుడప్పుడు ఒళ్ళకి వెళ్ళి ఉచితంగా వైద్యం చేసి వస్తుంటాడు. వైద్యో నారాయణో హరి అన్న వాక్యానికి పర్ఫెక్ట్ సూచికతను. ఎవరికైనా 5 రూపాయలు తీసుకుని ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, థరోగా చెక్ చేస్తాడు. మొదట్లో 100-150 మంది వచ్చేవాళ్ళు. తరువాత ఆ సంఖ్య 400 దాకా పెరిగింది. ఈ ఫోటో ఏదో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికక్కడ పేషెంట్లకు ఫ్రీగా ప్రిస్క్రిప్షన్లు రాసిస్తున్న దృశ్యం. మందుల అమ్మకాలలో కమిషన్లు నో. ఖరీదైన చెత్త డయాగ్నైజ్ పరీక్షలకు అందులో కమిషన్లకు నో. తను మనిషి, తన ఊయ, తను ఓ రియల్ డాక్టర్. కొందరు ఆ 5 రూపాయలు ఇవ్వరు, అయినా సరే నవ్వుతూ సరే పో అంటాడు. ఆ 5 రూపాయల్లోనే ఓ సూది, కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్ కలిసి ఉంటాయి. 2010లో పంచాయతీ ఎన్నికలలో నిలబడ్డాడు, గెలిచాడు. రాజకీయం వైద్యం సమాంతరం. తను వ్యవసాయం కూడా చేస్తాడు. అందరికీ వైద్యం చేసి చేసి తనను తాను విస్మరించాడు. గుండె పంపిన హెచ్చరికల్ని ఇగ్నోర్ చేశాడు. ఫలితంగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఏడాది మొదట్లో జూన్ నాటికి వేగంగానే కోలుకున్నాడు. కానీ ఊరుకోడు కదా, విశ్రాంతి లేదు, మళ్ళీ పనిలో దిగిపోయాడు. అదే 5 రూపాయలు, అదే శంకర్ గౌడ్. దిల్సే హార్టీ కాంప్లిమెంట్స్ డాక్టర్ సాబ్. ఎందరు డాక్టర్లు నిన్ను చూసి సిగ్గుపడాలి.